హాయ్ పిల్లలు నేను మీ కథలు చదివే వచ్చాను ఇప్పుడు మనము లక్ష్మీ గాయత్రి రాసిన ఐశ్వర్యపు సంచి అనే కథను విందాం కేశవయ్య జానకమ్మలకు చంద్రం ఒక్కడే సంతానం స్వతహాగా తెలివైన వాడప్పటికీ చంద్రం తన సోమర్తనం వలన నలుగురిలోనూ చులకన కాసాగాడు ఇలా ఉండగా ఒకసారి జానకమ్మ తమ్ముడు సూరయ్య అక్కగారిని చూసిపోవడం కోసం వచ్చాడు తమ్ముడితో సుఖాలు మాట్లాడుతూ కొడుకు గురించి కూడా చెప్పుకొని కళ్ళనీళ్లు పెట్టుకున్నది జానకమ్మ సూరయ్యకు మేనల్లుడు అంటే చాలా అభిమానం అతడు తన కూతురు పార్వతిని చంద్రానికి ఇచ్చి పెళ్లి చేయాలని కూడా ఆశపడుతూ ఉండేవాడు ఆ కారణంగా అతడు వచ్చిన మన్నాడు చంద్రాన్ని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని హితబోధ చేయబోయాడు అయితే చంద్రం మొదట్లోనే మేనమామను అడ్డుకుంటూ అమ్మా నాన్నలంటే అభిమానము వారిని సుఖపెట్టాలనే కోరిక నాకు లేవనుకుంటే నువ్వు పొరపాటు పడ్డట్టే మామయ్య కాస్త ఆలస్యమైన అనంత ఐశ్వర్యాన్ని సంపాదించి అమ్మను నాన్నను సుఖపెట్టాలన్నదే నా కోరిక అన్నాడు ఆ మాటలకు ఆశ్చర్యపడుతూనే సూరయ్య ఇప్పుడు నీకు డబ్బుకు లోటేం వచ్చింది మీ నాన్నకున్న ఆస్తికి నువ్వే వారసుడివి నాకున్న ఒక్క బిడ్డను నీకు కట్టబెట్టి నా ఆస్తి కూడా పూచికపుళ్ళతో సహా నీకు అప్పచెప్తాను అదంతా నీకు చాలదా అని ప్రశ్నించాడు మేనమామ మాటలకు చంద్రం ఒక్క క్షణం మౌనం వహించి చివరకు కొద్దిపాటి సంకోచంతోనే అసలు సంగతి నీకు ఇప్పుడే చెప్పడం మంచిది మామయ్య పార్వతిని నేను చేసుకోలేను మాలతిని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అన్నాడు మాలతి భూస్వామి రంగరాజు కూతురు అందానికి అప్సరసగా ఆ ఊళ్ళోనే కాక చుట్టుపక్కల ఊళ్ళలో కూడా పేరుబడింది ఈ విషయాలతో పాటు రంగరాజు కూతుర్ని సామాన్యులకు ఇవ్వడన్న విషయం కూడా అందరికీ తెలుసు మాలతే పేరు వింటూనే సూరయ్యతో పాటు చంద్రం తల్లిదండ్రులు కూడా అంత ఆశ్చర్యం చెందారు అది గమనించిన చంద్రం నవ్వి రంగరాజు గారిని ఒప్పించేందుకే నేను అనంత ఐశ్వర్యాన్ని సంపాదించబోయేది ఆయనే స్వయంగా వచ్చి పిల్లనిచ్చేలా చేయగలను అదృష్టవంతుడిని ఐశ్వర్యం తేలిగ్గానే వర్తిస్తుంది ప్రతి కార్తీక మాసంలోనూ మన ఊరికి వచ్చే శివానంద స్వామి దర్శించుకొని నా అదృష్టాన్ని పరీక్షించుకోదలుచుకున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రోజులు గడిచి చంద్రం ఎదురు చూస్తున్న శివానంద స్వామి రావడం జరిగింది చంద్రం ఆయనను కలుసుకొని తన కోరిక వెల్లడించాడు శివానంద స్వామి నవ్వి నేను ఇంకా మరొక వారం పాటు ఇక్కడ ఉంటాను రోజు నా దగ్గరకు వస్తూ ఉండు చూద్దాం అన్నాడు వారం గడిచింది ఆ రోజు ఎప్పటిలాగే చంద్రం వెళ్ళగనే శివానంద స్వామి అతన్ని కూర్చోమని చెప్పి పక్కనే ఉన్న ఒక తెల్లటి సంచి తీసి అతనికి ఇచ్చి సంచిలో చెయ్యి పెట్టి చూడు అన్నాడు చంద్రం ఆశ్చర్యపోతూ సంచిలో చెయ్యి పెట్టి పైకి తీశాడు చిత్రంగా అతని గుప్పెట నిండా బంగారు నాణములు ఉన్నాయి చంద్రం పరమానందంతో స్వామి ఒక్క సందేహం నేను కోరిన ఇన్నాళ్లకు నా కోరిక తీర్చారంటే ఇన్నాళ్ళు నన్ను పరీక్షించి నా అర్హతను నిర్ణయించారని భావిస్తున్నాను అవునా స్వామి అని ప్రశ్నించాడు శివానంద స్వామి అతని ప్రశ్నకు నవ్వి అలా భావిస్తున్నవాడివి ఆ అర్హత ఏమిటో కూడా నువ్వే చెప్పు అన్నాడు చంద్రం తడుముకుంటూ నా మంచితనం ఒక అర్హత కాదా స్వామి అని ప్రశ్నించాడు అంటే లోకంలో మంచి వాళ్ళందరూ కష్టించకుండా వచ్చే ఐశ్వర్యానికి అర్హులేనంటావా అని ఎదురు ప్రశ్నించాడు శివానంద స్వామి ఈసారి చంద్రం తముడుకోకుండా మంచిదనానికి తెలివి ధైర్యం కూడా ఉండాలి నేను దీని సహాయంతో నా కుటుంబాన్ని సంతోషపెట్టడమేగాక కల్పవృక్షము కామసేనువు ఉన్న విక్రమార్కు మహారాజులాగా ఎన్నో ప్రజో ప్రజోపయోగకరమైన కార్యాలు చేస్తాను బీదలను ఆదుకుంటాను అన్నాడు అందుకు శివానంద స్వామి నవ్వి నువ్వు ఎంత అమాయకుడువో విక్రమార్కుడితో నిన్ను పోల్చుకోవడంలోనే తెలుస్తున్నది నీ బుద్ధి మాటల ద్వారా జ్ఞానార్జన చేయగలిగింది కాదని గ్రహించి నేను నీకు ఈ సంచి ఇచ్చాను అనుభవం ద్వారా నీకు పాఠం నేర్పదలిచాను నా ఊహ ప్రకారం నువ్వు పక్షం రోజుల లోపలే ఈ సంచి నాకు తిరిగి ఇవ్వడానికి తహతహలాడతావు అప్పటికి నేను ఇక్కడికి యాభై క్రోజుల దూరంలో ఉన్న శాంతివనంలో ఉంటాను అక్కడికి రా నీకు శుభం జరుగుగాక అని ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు మర్నాటికల్లా చంద్రానికి లభించిన సిరి గురించి ఊరంతా తెలిసిపోయింది అతడి స్నేహితుడు కైలాసం చంద్రాన్ని అభినందిస్తూ ఒరే చంద్రం ఉత్తరాలకారం కావాలని నా భార్య ఏనాటి నుంచో కోరుతున్న సంగతి నీకు తెలుసు కదా బడుగు జీవిని దాని కోరిక తీర్చలేకపోయాను ఇప్పుడు నీ చెల్లెలి కోరిక తీరుస్తావో లేదో అంతా నీ ఇష్టం అన్నాడు ఈ విధంగా చంద్రాన్ని ఎరిగిన ప్రతి ఒక్కరికి అవసరాలు బాధలు సాగాయి అందరూ తల కారణం చెప్పి చంద్రాన్ని డబ్బు అడగడం ప్రారంభించారు క్షణ క్షణానికి అలా అడిగే వారి సంఖ్య పెరిగిసాగింది ఇంత జరుగుతున్న తన ఊహ ప్రకారం రంగరాజు కూతుర్ని ఇస్తానని రాకపోవడం చంద్రాన్ని ఆశ్చర్యపరిచింది చివరకు అతడే కైలాసాన్ని నరసింహం అనే మరొక స్నేహితుణ్ణి రంగరాజు వద్దకు పంపాడు వాళ్ళు తిరిగి వచ్చి చెప్పిన మాటలతో చంద్రం కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి వాళ్ళతో రంగరాజు అన్న మాటలు ఇవి నేను నా కూతుర్ని డబ్బు వాడికి ఇవ్వాలనుకోలేదు గొప్పవాడికి ఇవ్వాలనుకున్నాను మీ స్నేహితుడు ధనవంతుడే కానీ గొప్పవాడు కాదు వ్యక్తిత్వం ద్వారా గౌరవ మర్యాదలు భగవంతుడిచ్చిన శారీరక మానసిక శక్తుల ద్వారా ధన సంపాదన చేసేవాడే గొప్పవాడని మీ స్నేహితుడికి తెలియజెప్పండి ఆ రోజంతా తగని ఆలోచనలతో సతమతమయ్యాడు చంద్రం ఆ రాత్రి అతన్ని పది మంది తనను డబ్బు కోసం పీక్కు తింటున్నట్టు ఇవ్వకపోతే చితకబాదుతున్నట్టు కలవచ్చింది మర్నాడు తెల్లవారుజామునే నిద్రలేచిన చంద్రం పెరట్లో పని చేసుకుంటున్న తల్లితో అమ్మా నేను పార్వతిని చేసుకుంటానని మామయ్య కబురు పంపు నేను శాంతివనం వెళ్ళి శివానంద స్వామి దర్శనం చేసుకొని వస్తాను అన్నాడు జానకమ్మ ఆశ్చర్యంగా శాంతివనం వెళ్ళడం దేనికిరా అని అడిగింది దానికి చంద్రం పెద్దగా నవ్వి తల చూపిస్తూ మనిషికి ఐశ్వర్యంతో పాటు సుఖశాంతుల్ని కూడా సంపాదించి ఇచ్చే సంచిని మెదడు అనే పేరుతో భగవంతుడు ఇక్కడ అమర్చే సృష్టించాడన్న సంగతి నాకు ఇప్పుడే తెలిసింది ఇక మాయ సంచితో నాకు పని లేదు దాన్ని స్వామికి తిరిగి ఇచ్చేసి నాకు భగవంతుడి ఇచ్చిన అసలైన ఐశ్వర్య సంచికి పట్టిన దుమ్ము పూర్తిగా దులిపించుకుని వస్తాను అని చెప్పాడు